వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కల్వారి టెంపుల్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ సుమన్ లత గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, మహిళల్లో చాలా వరకు కూడా అటాక్ అయ్యే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి విన్నానండి, నాకు తెలిసినంత వరకు. దీనిపైన మీలాంటి డాక్టర్స్ ఇప్పటికే ఒక అవేర్నెస్ అయితే తీసుకుని వస్తూ ఉన్నారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అసలు ఇది ఎందుకు అటాక్ అవుతుంది, అదేవిధంగా ఈ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముందుగానే వాళ్ళకు తెలుస్తుందా వాళ్ళ బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది. సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్. హాయ్ అండి, నేను డాక్టర్ సుమన్ లత, గైనకాలజిస్ట్ ఇన్ కల్వరి టెంపుల్ హాస్పిటల్ అండి. స్త్రీలలో మొట్టమొదట వచ్చేదంతా సర్వైకల్ క్యాన్సర్ అండి. ఇప్పటి వరకు చాలామంది చెప్పుంటారు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో అయితే 15% to 18% ఉందండి. సిమ్టమ్స్ అయితే స్టార్టింగ్లో మనకేం తెలీదు, ఎంత తొందరగా పురుషుడితో కలుస్తారో ఎక్కువ మందితో కలుస్తారో వాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఈ క్యాన్సర్. ఓకే, దీని సిమ్టమ్స్ వైట్ డిశ్చార్జ్తో స్టార్ట్ అవుతుందండి. నెమ్మది నెమ్మదిగా అది పెయిన్, భార్య భర్తలు కలిసినప్పుడు పెయిన్ కానీ, తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ అట్లాంటి సిమ్టమ్స్ తెలుస్తాయండి. అందుకు ప్రెగ్నెంట్ మామూలుగా స్త్రీలు కొంచెం రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. వైట్ డిశ్చార్జ్ అప్పుడు కంపల్సరీ, అది ఫిజియలాజికల్గా ఉండొచ్చు పెథలాజికల్గా ఉండొచ్చు వైట్ డిశ్చార్జ్. ఫిజియలాజికల్గా ఉంటే మనం భయపడిన అవసరం లేదు, దానిలో దురద కానీ స్మెల్ కానీ అట్లాంటిది ఉండదు. పెథలాజికల్ అంటే స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ అట్లా కనిపిస్తుంది, వెంటనే వెళ్ళి డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. ఎర్లీగా చూపించుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది. అంటే ఇది ఈ క్యాన్సర్ మామూలుగా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే దాన్ని మనం క్యూర్ చేసే విధంగా ఉంటుంది మ్యామ్? అందుకు ఈ వైట్ డిశ్చార్జ్ అప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు. తర్వాత ఏమన్నా సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ప్యాప్స్మియర్ అని ఉంటుందండి, స్క్రీనింగ్ టెస్ట్. ప్యాప్స్మియర్ ఇయర్లీ చూపించుకుంటే బెటర్. ఓకే, దానికి ఎట్లాంటి వ్యాక్సిన్స్ వచ్చాయండి? రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి, సర్వారెక్స్, గార్డాసిల్ అని. సర్వారెక్స్ హెచ్పివి 16-18 వేరియంట్స్ని తొలగిస్తుంది. 0-1-6 జీరో, ఇప్పుడు ఒకటి డోస్ తీసుకుంటే 1 month తర్వాత సెకండ్ డోస్, 6 months తర్వాత థర్డ్ డోస్, 5 years బూస్టర్ డోస్ ఉంటుందండి. గార్డాసిల్ అంటే 16-18 కాకుండా వేరే వేరియంట్స్ కూడా దాన్ని తొలగిస్తుంది. యానల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఓరో యానల్ క్యాన్సర్స్ కూడా తొలగిస్తుంది. ఇది 0 తర్వాత 1st month, 2nd month తీసుకోవచ్చు. ఇది 9 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. 9 years ఆఫ్ ఫీమేల్ తీసుకోవచ్చు, 45 years వరకు ఈ వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు. అటాక్ అయితే దాన్ని పనిచేయడం ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి, ఎఫిషియన్సీ మంచిగా ఉంటుంది. అటాక్ అయ్యేదైతే పురుషుడితో కలిసినప్పుడే అటాక్ అవుతుంది. ఒకవేళ అంటే 45 దాటిన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు వ్యాక్సిన్? ఇంకా అవసరం లేదు, సేఫ్ సైడ్ అయితే ఉంటే తీసుకుంటే బెటర్. ఓకే ఓకే, అంటే ఎట్లాంటి ఇప్పుడు ఏమైనా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ ఏమైనా, ఇది రాకుండా ఉండడం కోసము వ్యాక్సినేషన్? ఓకే, ట్రీట్మెంట్స్ ఎట్లాంటివి ఉన్నాయండి? దానికి స్టేజెస్ ఉంటాయండి. మన ప్యాప్స్మియర్లో కొంచెం ఇన్ఫెక్షనా లేదా తెలుస్తుంది, అది స్టేజ్ 1, స్టేజ్ 3 అని. ప్యాప్స్మియర్లో కొంచెం తెలుస్తుంది, తర్వాత సర్వైకల్ బయోప్సీ అని చేస్తామండి. దానిలో బయోప్సీ రిపోర్ట్ని బట్టి మనకి స్టేజింగ్స్ తెలుస్తాయి. అప్పుడు స్టేజ్ని బట్టి మనకి గర్భసంచి హిస్టెరెక్టమీ చేసుకోవడం కానీ, తర్వాత సైడ్కి స్ప్రెడ్ అయితే వేరే ఆపరేషన్ ఉంటుంది. ఓకే ఓకే, ఇంకోటి ఏంటంటే మ్యామ్, నేను విన్నదాని ప్రకారము స్మోకింగ్ ఎక్కువ చేసే మహిళల్లో కూడా ఇట్లాంటి క్యాన్సర్ అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, డ్రింకింగ్ తీసుకోవడం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు అని విన్నాను. సో ఏమంటారండి? దీనికి అంత రిలేటెడ్ కాదు కానీ ఓకే, మెయిన్ వచ్చేసేసి ఎక్కువ పర్సన్స్తో కలవడం వల్ల కూడా ఇట్లాంటివి అయితే అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా వింటా ఉన్నాము. సో ఏంటి దాని లక్షణాలు ఎట్లా ఉంటాయండి? సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ అండి. దాన్ని ఎప్పుడైనా గడ్డలాగా కనిపిస్తూ ఉంటే, మీకు ఫీల్ అవుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. ఓకే, ఎవరికాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చండి. ఓకే,
బాడీలో ఏమైనా చేంజెస్ లాగా కనపడుతుందా? చేంజెస్ ఏమి ఉండదు, కానీ మనకి పెయిన్ కానీ, బ్రెస్ట్ పెయిన్ కానీ, లంప్ ఉన్నట్టు కానీ తెలుస్తుంది. మ్యామ్, ఇప్పుడు ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నవాళ్ళు ఒకవేళ డాక్టర్ని విజిట్ అయ్యారంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? ట్రీట్మెంట్స్ అంటే మాస్టెక్టమీ చేస్తారండి. ఓకే. దాన్ని ముందుగా కనుక్కోవాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల చిన్న లంప్ లాగా తెలుస్తూ ఉంటుంది, కొందరికి పెయిన్ ద్వారా తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు మ్యామోగ్రఫీ చేయించుకోవాలండి, కంపల్సరీ. అది ఉంది అంటే ఎఫ్ఎన్ఎస్సి కూడా తీసుకుని దాన్ని బట్టి రిపోర్ట్ని బట్టి మ్యాలిగ్నెంటా బినైనా అని వస్తుందండి. బినైన్ అయితే కంగారు పడిన అవసరం లేదు. కాస్మెటలాజికల్గా మనం తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు భయంతో, లేదు మ్యాలిగ్నెన్సీ అంటే కంపల్సరీ డాక్టర్ని కలవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ క్యాన్సర్ అంటేనే భయపడిపోయేసి అంటే ఇంకా మామూలుగా ఎక్కడ అటాక్ అయితే అక్కడ మొత్తం అది కొరికేస్తూ వెళ్తుంది అని చెప్పేసి విన్నాము. అంటే అది ఇతర బాడీ పార్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతుందా అండి? లింఫ్ నోడ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, మిగతా మెటాస్టాస్ 4th స్టేజ్లో అయితే వేరే ఆర్గన్స్ కూడా వెళ్తూ ఉంటుంది. అందుకు పెట్ స్కాన్ లాంటిది తీయించవలసి వస్తుంది, దాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచిది. థ్యాంక్ యూ.